ఆహాలో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ నవంబర్ నాలుగు నుండి ఆహాలో ప్రీమియర్ కు సిద్దమైంది ఈ సెలబ్రిటీ టాక్ షోలో మంచు విష్ణు మరియు మంచు లక్ష్మితో పాటు మోహన్ బాబు మొదటి ఎపిసోడ్ గెస్ట్ లుగా కనిపించనున్నారు ఈ మొదటి ఎపిసోడ్ ప్రోమో కూడా విడుదల చేయగా అది ట్రెండింగ్ లో కొనసాగుతుంది అయితే ఈ షో కి సంబంధించిన తరువాత నాలుగు ఎపిసోడ్స్ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ లిస్ట్ ప్రకారం రానా నాని ప్రభాస్ ఎన్టీఆర్ లతో బాలకృష్ణ సందడి మిగతా వాటి సంగతి పక్కన పెడితే ప్రభాస్ ఎన్టీఆర్ ఎపిసోడ్ల గురించిన వార్తలు అభిమానులను వృత్తులు బాలకృష్ణ ఒకరికొకరు మంచి అనుబంధాన్ని కలిగి ఉన్న నేపథ్యంలో ఈ ఎపిసోడ్ బ్లాస్ట్ కావడం ఖాయమని అంటున్నారు అలాగే చివరిసారిగా జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య కలిసి అరవింద సమేత వీరరాఘవ సక్సెస్ మీట్ లో కనిపించారు వాళ్లు మళ్లీ కలిసి కనపడుతూ ఉండడంతో నందమూరి అభిమానులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు తెలుగు జాతికి ప్రత్యేక రాష్టం సాధించాలనే సంకల్పంతో యాబై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు గారి స్పూర్తివంతమైన జీవితాన్ని ఈతరానికి పరిచయం చేయాలనే ఆశయంతో కూచిపూడి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కూచిపూడి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మాతగా జాతీయ దృక్పథం అభ్యుదయ భావజాలం కలిగిన ప్రతిభావంతులైన యువ దర్శకులు కణ్విని గారి లో రూపొందుతున్న చిత్రం అమరజీవి పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు గారి జీవితంలోని ముఖ్య ఘట్టాలతో సమకాలీన భారత చరిత్ర నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రం శ్రీరాములు గారు సంచరించిన తెలుగు తమిళ ప్రాంతాలలోనూ ఉత్తరాది రాష్ట్రాలలోనూ షూటింగ్ జరుపుకోనుంది డాక్టర్ వెనుగళ్ల రాంబాబు రచించిన తెలుగే మన ఆత్మబలం తెలుగే మన ఆయుధం తెలుగే మన ఊపిరి తెలుగే మన ఉద్యమం అనే పల్లవితో తెలుగు జాతి సాంస్కృతిక వైభవాన్ని కీర్తించే ప్రబోధాత్మక గీతాన్ని సాలూరి వాసురావు గారి సంగీత దర్శకత్వంలో రికార్డింగ్ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి మనవరాళ్లు శ్రీమతి రేవతి శ్రీమతి అనురాధ ప్రముఖ వ్యాపారవేత్త ఏవీఎం రావు సారది స్టూడియోస్ డైరెక్టర్ కేబీరావు పి సాంబశివరావు రెలంగి నరసింహ తమారెడ్డి తమ్మారెడ్డి భరత్వాజ దామోదర ప్రసాద్ తుమ్మిలపల్లి రామసత్యనారాయణ ప్రధాని రామకృష్ణ గౌడ్ లక్ష్మణరాయి గోపాలకృష్ణ కృష్ణమోహన్ తదితరులు పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమానికి శంకరాభరణం రాజ్యలక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరించారు